అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణవేణి పాలేటి. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, కడప జిల్లా పులివెందుల కాన్స్టిట్యున్సీ లింగాలపల్లి పెద్దకూడలి గ్రామంలో 42 సంవత్సరాల నాగమ్మ దళిత మాదిక వర్గానికి చెందిన ఒక ఒంటరి మహిళ, వృత్తిరీత్యా గొర్రెల కాపరి. ఈ మహిళని నిన్నటి రోజున వాళ్ళు మనుషులని నేను అననండి, ఎందుకంటే వాళ్ళు మానవ మృగాలు. ఎక్కడో మనం కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తుంటాం ఇట్లాంటి సంఘటనలు. ఆ మహిళ పట్ల జరిగిన సంఘటన హృదయం ఉన్న ప్రతి మహిళ కూడా ద్రవించిపోతుంది. ఆ సంఘటన తెలిసినా చూసినా కూడా ఎంత బాధ కలుగుతుందంటే, ప్రతి మనిషి, ప్రతి మహిళ బాధ్యతగా స్పందించాల్సిన సంఘటన ఇది. నాగమ్మకి న్యాయం జరగాలి. ఆమెకు జరిగిన అన్యాయం పట్ల న్యాయం జరగాలి. ఆమెని బలవంతంగా అత్యాచారం చేసి చెప్పుకోరాని చోట చెప్పుకోని విధంగా రాళ్ళు, గాజు పెంకులు, సీసాలు కూర్చి ఆమెని ఎంత దారుణాతి దారుణమైన అకృత్యమైన హింసకు గురి చేశారంటే, ఆ మానవ మృగాలని క్షమించకూడదు. అసలు సాక్షాత్తు సీఎం గారు కాన్స్టిట్యున్సీలో ఇంత జరుగుతున్నా కూడా సీఎం గారు కానీ, లేదంటే మహిళా హోమ్ మినిస్టర్ ఉండి మహిళా హోమ్ మినిస్టర్ గారు కానీ, మహిళా నాయకులు కానీ కళ్ళుండి కనిపించని గుడ్డివాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు, చెవులుండి వినిపించని చెవిటి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. మీడియాలో కూడా ఎక్కడ కొంచెం అంటే కొంచెం కూడా ఈ వార్త బయటికి రానియకుండా, ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంచెం అంటే కొంచెం కూడా బయటికి రానియకుండా దాన్ని కప్పిపుచ్చే చర్యకు పాల్పడుతున్నారు. ఈ రోజున కనీసం పోస్ట్ మార్టం కూడా చేయనివ్వలేదు ఆ మహిళకి. అంటే ఈ ప్రభుత్వం దళితుల పట్ల ఎంత చిత్తశుద్ధి కలిగి ఉన్నదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళలు ఆలోచించుకోవాలి, దళితులు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక అక్క చెప్పింది ఏమనంటే, ఏదన్నా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ దేవుడు కూడా మహిళలను రక్షించలేడమ్మా, మహిళలకు న్యాయం జరగదు అని చెప్పిన ఒక అక్క, ఈ ప్రభుత్వంలో ఏదన్నా సంఘటన జరిగితే గన్ కంటే ముందు జగన్ ఉంటాడు అని చెప్పేసి అన్న ఈ అక్క, ఆ గన్ను రాలేదు, ఎక్క రాలేదు, ఎవరూ స్పందించలేదు. కనీసం మీడియా వాళ్ళు కూడా ఏమీ స్పందించలేదు. ఎవరి కోసం ఈ రోజున అభయ యాపులు, దిశ చట్టాలు, దిశ పోలీస్ స్టేషన్లు అలంకారప్రాయంగా మీ పబ్లిసిటీలు చేసుకుంటా, అనవసరంగా ప్రజల సొమ్ములు ఖర్చు పెట్టుకుంటా చేసే పబ్లిసిటీలు ఎవరి కోసం? ఇక్కడ మహిళలకు భద్రత లేదు, రక్షణ లేదు, దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళకి ఇంత అన్యాయం జరిగితే ఆవిడకే న్యాయం చేసుకోలేని సీఎం గారు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏం న్యాయం చేస్తారు? కనీసం 5 సంవత్సరాల పిల్ల కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో తిరగటానికి లేదు. చుట్టూ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక సంఘటన, వాడెవడో వచ్చి అమ్మాయిని పొడి చేశాడని, ఇంకొకటి వచ్చేసి ఏమైనా చంపేశాడని, ఇంకొకటి వచ్చేసి కిడ్నాప్ చేశాడని రోజు ఏదో ఒక సంఘటన కొన్ని వేలల్లో మేము వింటున్నాం. గతంలో 3% ఉన్న క్రైమ్ రేటు ఈ రోజున 7% పెరిగిపోయింది. ఏం జరుగుతుంది? ఇది రౌడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళల పట్ల చూపించే చిత్తశుద్ధి, రక్షణ భద్రతకి